వెల్కమ్ టు మున్సిపల్ డ్రైవ్. మీ ప్రాంతంలో కానీ లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మున్సిపల్కి సంబంధించిన ఏవైనా సమస్యలున్నా మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ సమస్యను క్లియర్గా చెప్పండి. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీ ప్రాంతంలో ఏవైనా మున్సిపాలిటీ సమస్యలు కావచ్చు, అంటే డ్రైనేజ్ సమస్యలు, నీటి సమస్యలు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటే, మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మా ఈ డ్రైవ్కి కాల్ చేయండి. మేము మీ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీ ప్రాంతంలో కానీ లేదా మీకు తెలిసిన ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే రోడ్ల సమస్యలు లేదా డ్రైనేజీ సమస్యలు బాగోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా సరే పట్టించుకోరు. అటువంటి ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఇబ్బందులకు గురవుతున్న వారు మా ఈ డ్రైవ్కి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి. మీ సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను చూపిస్తాము. హలో మేడం. చందు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? నా పేరు ప్రేమ్చంద్, నెల్లూరు జిల్లా కావలి మండలం ముసనూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏంటి మీ సమస్య? రోడ్లు ప్రాబ్లం అండి, వర్షం వస్తే చాలా అసలు నడవలేని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ బాగలేని వాళ్ళు అంతా ఘోరంగా ఉంటుంది ఇక్కడ, కానీ రోడ్ల సమస్యలే అండి మెయిన్. మీరు ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగిందా అండి? అధికారులకి వెళ్ళి అసలు ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరండి. ఎప్పటి నుంచి ఎంతో కాలం నుంచి అడిగినా కూడా ఇంకా వేస్ట్ అని చెప్పి ఆగిపోయి ఉన్నాం. అదేండి, రోడ్లకి సంబంధించి మీరు ఎవరన్నా ఎవరితో అధికారులతో మాట్లాడడం జరిగిందా, సంప్రదించడం జరిగిందా అండి? వేస్తాం అంటారు, అన్ని ఏరియాలకు వేస్తారు, కానీ ఒక ఏరియాకి మాత్రం అసలు ఇంకా వేయలేదు. వేస్తాం తర్వాత అంటా ఉంటారు. ఓకే అండి, మీ దగ్గర ఎవరన్నా అధికారుల నెంబర్ ఉందా రోడ్లకు సంబంధించి? లేదండి.
మీరు ఎవరిని సంప్రదించారండి? ఎవరిని సంప్రదించలేదు, అంటే మీ ద్వారా మా ప్రాబ్లం ఏమన్నా తెలియజెప్తారా అని చెప్పి కాల్ చేసాము. అలాగే అండి, ఒకసారి మీ ప్రాంతం పేరు అలాగే మీ రోడ్ల సమస్య గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి. మీ ప్రాంతం పేరు చెప్పండి. కావలి మండలం ముస్నూరు గ్రామం. అలాగే మీ దగ్గర ఏ అధికారుల నెంబర్ లేవా అండి? లేవండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మీ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో భాషా గారు, భాషా గారు మాట్లాడండి, మీ కాల్ కనెక్ట్ అయింది. ఇంతకు ముందు 2 నెలల క్రితం రిపోర్ట్ ఇచ్చినాం మేడం, ఇక్కడ డ్రైనేజ్ కాలువలకు ఇలా రోడ్డుకు. ఓకే, ఇంతవరకు ఏం సంబంధించలేదు మేడం. మీరు ఎవరిని కలిసారండి, ఏ అధికారులను కలిసారు? నేను డైరెక్ట్ గా జగన్ సార్ ఆఫీస్ ఫోన్ చేసి అక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చినారు మేడం. మాట్లాడుతున్నా. ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు? రాయచూడి రాయుడు కాలనీ మేడం. ఓకే అండి, మీరు అధికారులతో మాట్లాడినప్పుడు ఏమని స్పందించారు వాళ్ళు? ఇప్పుడు వస్తాం రేపు వస్తాం ఇప్పుడు వస్తాం రేపు వస్తాం అని చెప్పి రాలేదు మేడం. ఓకే, మీ దగ్గర ఏమన్నా నెంబర్ ఉందా అండి వాళ్ళది? లేదు మేడం. సార్ మీ టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది, మీ ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. చెప్పండి సార్, ఎవరితో మాట్లాడారు, ఏమని స్పందించారు సార్ వాళ్ళు? మన రాయచూడిలో మున్సిపాలిటీ ఆఫీస్ నుండి 2-3 సార్లు సార్జ్ చేశారు మేడం. మేము నేను పోవాలంట వాళ్ళ దగ్గరికి, నేను పోతే వాళ్ళు ఏదో మనకు చెప్తారంట. నేనేమన్నా మీరు వచ్చి ఇక్కడ డ్రైనేజ్ కాలువ ఎలా ఉంది, రోడ్డు ఎలా ఉంది అది చెక్ చేసుకొని పోండి అని చెప్పేసి 4-5 సార్లు కాల్ చేశాను. ఓకే, ఆడు కూడా మేడం ఇదే మాట అన్నది, మీరు రాండి సార్ ఇంటి కాడికి, ఇది ఆఫీస్ కాడికి అని. మీరు వస్తే ఏం చేస్తారు మేడం? ఆఫీస్ కాడికి వస్తే అధికారులకు పంపించి ఇక్కడ చూసుకొని పోవాలి కదా మేడం. అంటే లేదు నువ్వే రా అని నేను పోలే మేడం వాడికి. అయితే అధికారులు ఎవరు రాలేదు ఆ సమస్యను పరిష్కరించడానికి? ఎవరు రాలే మేడం. సార్ మీ దగ్గర ఎవరిదన్నా నెంబర్ ఉందా సార్? లేదు మేడం, రేపు తీసుకుంటాను మేడం. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ వదులుతాడు కదా మేడం, అలాగే సార్ తప్పకుండా కాల్ చేయండి. రేపు నెంబర్ తీసుకొని మీరు ఈ కార్యక్రమానికి కాల్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. చూస్తున్నారు కదా, రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ డ్రైవ్కి కాల్ చేయండి, కాల్ చేస్తే అధికారులు స్పందించేలా ప్రయత్నిద్దాం. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ కాల్ కనెక్ట్ అయింది. హలో నాగేశ్వరరావు గారు, హలో అండి. నమస్కారం అండి, చెప్పండి. మాది మట్లపాలెం కాలనీ ఉన్నదండి, కాలనీలోని అట్లా డ్రైన్స్ లేవండి, తర్వాత రోడ్లు కూడా లేవు మేడం. చాలా వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి. నేను ఒకరు చెప్తే ఇంకొకరు చెప్పు, ఇంకొకరు చెప్పు, ఇంకొకరు చెప్పు అలాగే చెప్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. అసలు మీరు స్టార్ట్ ఎవరికి చెప్పారండి, ఏ అధికారిని సంప్రదించారు? మేము జీఎంఆర్ఓ సెక్రటరీకి చెప్పామండి, సెక్రటరీ ఏమో ఇంకొకరికి చెప్పమన్నదండి, ఆ తర్వాత ఆయన ఏమో ఇంకొకరికి చెప్పమన్నారు, ఇలా చెప్తున్నారు మేడం. ఏం పట్టించుకోవట్లేదండి అసలు. ఇంతవరకు ఎవరు రాలేదా? ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. ఇదేమో రోడ్లు నీటిలోంచి వెళ్ళవలసి వస్తుందండి, వస్తామని పట్టుతానండి. ఓకే, మీ దగ్గర ఏదైనా అధికారుల నెంబర్ ఉందా అండి? ఉంది మేడం, 703. ఏ అధికారి అండి ఈయన? సెక్రటరీ అండి, జీవేమన్ సెక్రటరీ అండి. ఓకే, నెంబర్ చెప్పండి. 703-6-365 మేడం. 703-6-365. 703-6-5 మేడం. ఓకే ఓకే,
54234 అండి. 54234 54234 మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. హలో సత్య గారు. మేడం చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? సమస్య మేడం మాది ఈ చెరువు అలుగు పోసినట్టే పోతుంది మొత్తం. ఇంతవరకు రోడ్ల మీద పాతనే ఉన్నది కల్వంచ శాంతినగర్ లా. ఎక్కడ సార్ అది? శాంతినగర్ కల్వంచ. ఓకే రైట్నగర్. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వచ్చిపోయాడు అంతే సంగతులు. అక్కడ బిఎన్ రెడ్డి నుంచి మొత్తం గలీజ్ వాటర్ అంతా ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది ఇంతవరకు. ఓకే వచ్చి చూసేళ్ళారు కానీ ఏం చేయలేదు. ఏం చేస్తలేదు, పొత్తురు చూస్తురు అంటే ఇప్పటి వరకు కూడా అంటేనే ఉన్నది. ఓకే అది కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి సార్ మున్సిపాలిటీకి సంబంధించి? మున్సిపాలిటీ మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి, సిమెంట్ రోడ్లన్నీ ఆగమాగం చేసేది మొత్తం డ్రైనేజీలు. ఎన్నిసార్లు తిరిగారు సార్ అధికారుల దగ్గరికి? అధికారులకు ఫోన్లు చేసి చెప్పినాం, వాట్సాప్ లో కూడా చెప్పినాం, వాటర్ వస్తుంది రోడ్ల మట్టి అన్ని చేస్తున్నారని. ఓకే ఎవరు వస్తున్నారు పోతున్నారు చూస్తలేదు. ఎవరిని సంప్రదించారు సార్? ఎవరి నెంబర్ ఉంది మీ దగ్గర? కమిషనర్ గారి నెంబర్ ఉంది మేడం. చెప్పండి సార్. కమిషనర్ గారి నెంబర్ చెప్తా మేడం. ఒకవేళ ఆయన కాల్ కలిస్తే మీరు మాట్లాడగలరా? మాట్లాడతా మేడం, సిద్ధాంబర్పేట కమిషనర్. చెప్పండి సార్. మేడం 9844 99 9844 99 499 ఓకే 057 057 65 65 65 పర్ఫెక్ట్ 65 ఓకే సత్య గారు లైన్ లో ఉన్నారా? ఉన్నా మేడం. సార్ ఫోన్ కట్ చేస్తున్నారు సార్. ఎవరు సారా? అవును సార్ కమిషనర్ గారు. అవును సార్ సంబర్పేట కమిషనర్. ఓకే సార్ థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. హలో. హలో మేడం చెప్పండి. మాది మౌరాజ్పురం పెరళ బజారు విజయవాడ. ఓకే అండి, ఏంటి సమస్య? మాకు రోడ్లు మొన్నీ మధ్య పోయింది అలా. అయితే ఏం చేశారంటే మేము మాకు ఒక 10 మంది కలిసి
పిటిషన్ పెట్టారంట వాలంటీర్ ని పిలిపించి, అదే ఇట్లా మాకు రోడ్లు వేయాలి డ్రైనేజ్ పొంగుతుంది అనేసి ఓ 10 మంది సంతకాలు పెట్టి వాలంటీర్ కి ఇచ్చారంట సచివాలయం ద్వారా వేపించారు. ఓకే అండి. అయితే మాకు ఏ విషయం తెలియదు, ఈ విషయాలు అసలు ఏ విషయాలు మాకు తెలియదండి. ఓకే. అయితే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు రోడ్లు వేసారు ఉంది, కాకపోతే రోడ్లు ఎలా వేసారంటే ఇప్పుడు అటువైపు ఇటువైపు ఇల్లు ఉంది మధ్యలో రోడ్డు వచ్చింది కదా మేడం. ఓకే. అయితే సగం రోడ్డు జారుడు బల్ల వేసి ఇంకో వైపు ఏమో మెట్లు వేసారండి, ఆ జారుడు బల్లేమో మేము ఎక్కి దిగే వైపు వచ్చింది. ఓకే. ఇప్పుడు జారుడు బల్లలో సగం రోడ్డు ఎలా మేడం, మాకు ఎక్కి దిగటానికి చాలా ఇబ్బంది అయిపోతుంది, ముసలోళ్ళు పిల్లలు అందరూ ఎక్కి దిగాలంటే ఆ జారుడు బల్లల మీద ఎంతవరకు ఇది. అదేంటంటే నేను ఆ రోడ్లు వేసే వాళ్ళని అప్పుడే అడిగాను మేడం, అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు అక్కడ పట్టమట్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అండి ఆఫీస్ లో అని అన్నారు. తీసుకున్నారా వాళ్ళు? నేను వెళ్ళి ఇచ్చాను మేడం. వాళ్ళు అతను ఏమన్నాడంటే ఒక నంబర్ ఇచ్చి అక్కడ రోడ్లు వేసే వాళ్ళు ఈ నంబర్ ఇవ్వండి, మీకు రేపటికల్లా అది తీసేసేసి మీకు మెట్లేస్తారు మీ వైపు అని అన్నారు, జారుడు బల్ల తీసేసి. ఓకేమ్మా. అయితే నేను రోడ్డు మొత్తం నేను తీయమంటలేదు జారుడు బల్లలో, మేము ఎక్కి దిగే వైపే జారుడు బల్ల వచ్చింది కాబట్టి ఇప్పుడు మా గ్యాస్ వాళ్ళు గ్యాస్ దాని అంటున్నారు, దానివల్ల అందరు నడవడానికి ఇబ్బందిగా ఉందంటారు. నడవడానికి ఇబ్బంది. ఇప్పుడు జారుడు బల్లల మీద ఎట్లా నడుస్తారు మేడం చెప్పండి, చెప్పులు తెగిపోతున్నాయి, ఇప్పుడు వానలు బాగా పడుతున్నాయి జారుతుంది, అసలు ముసలోళ్ళు అలా దిగుతారు చిన్నపిల్లలు అలా దిగుతారు. నేను కంప్లైంట్ ఇచ్చానండి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అమ్మా మీ దగ్గర ఏదైనా అధికారుల నెంబర్ ఉందమ్మా? ఉంది మేడం. ఏ అధికారిది ఉంది? ఆయన ఎవరో సాయి గారు అంట, ఆయన నంబర్ ఇచ్చారు ఆ రోజు నాకు. ఆయన కాల్ చేస్తేనేమో మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇమ్మని చెప్పాను కదమ్మా అన్నారు. నేను ఇచ్చానండి అని అన్నా కానీ మళ్ళీ వెళ్ళి ఇమ్మంటున్నాడు. ఎన్నిసార్లు తిరగాలి మేడం మాకు, నాకు అక్కడికే ఇక్కడ నుండి అక్కడికి ఆ టైంలో బస్సులు లేకపోవటం వల్ల 60 రూపాయలు ఛార్జీలు అయిపోయింది. అట్లా ఎన్నిసార్లు తిరగమంటారు? కంప్లైంట్ అనేది పాతికి 10 మాట ఇస్తారా చెప్పండి? గవర్నమెంట్ వాళ్ళకు తెలియదా మేడం? ఇప్పుడు వాళ్ళు ఒక పని చేస్తున్నారంటే అది ఉపయోగకరంగా ఉండాలి కానీ జనాలను చంపేలాగా ఉండకూడదు కదా. అవునండి. అదేంటంటే బైకుల కోసం అని అనేసి ఇక్కడ వాళ్ళు పెట్టారంట బైక్. సరే మేడం, అటువైపు ఇటువైపు మెట్లు పెట్టి ఇటువరకు ఎట్లా ఉండేది అట్లా పెడితే సరిపోద్దు కదా. సగం రోడ్డు జారుడు బాలలో ఇటువంటి బైకుల కోసం ఇవమ్మా. మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్ ఇవమ్మా. ఏమా? హలో సార్. మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్ ఇవ్వమ్మా. ఆ నంబర్ ఇమ్మంటారా సార్? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్ ఇవ్వమ్మా. ఆయన ఎవరు? ఒక ఆయన సాయి గారు అంట సార్, ఆయన నంబర్ ఇచ్చారు అది మాత్రమే ఉంది, ఇమ్మంటారా? ఎవరో ఒక నంబర్ వద్దమ్మా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్ ఇవ్వండి, ఎందుకంటే మనం చేశాక నేను కాదు అని అంటారు వాళ్ళు. ఓకేనా? జాగ్రత్తనమ్మా, నంబర్ ఏదో కరెక్ట్ తీసుకుని కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ, నమస్తే. హలో రవీందర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఏంటి మీ సమస్య? మేడం మామూలుగా ఇప్పుడు రోడ్లు కొద్దిగా వేసారు మేడం, రోడ్డు కొద్దిగా వేయలేదు మేడం. ఏ మున్సిపాలిటీ అండి? ఏ మున్సిపాలిటీ? తిరుపతి. తిరుపతి మున్సిపాలిటీయా? నెల్లూరు. నెల్లూరు? నెల్లూరులో తిరుపతియా? అవునవును. అంటే ఇది మున్సిపాలిటీ కాదు? తిరుపతి కాదు సార్, నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. మరి నెల్లూరు జిల్లాలో ఏ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నారు మీరు? విలేజ్ మున్సిపాలిటీ వచ్చి నెల్లూరు మున్సిపాలిటీ కదా సార్? నెల్లూరు ప్రాపర్ మున్సిపాలిటీ గురించా? ఎన్నో డివిజన్ సార్ మీరు ఉండేది? డివిజన్ ఐడియా లేదు సార్. ఎప్పుడు వేశారు రోడ్లు, ఎప్పుడు వదిలేశారు? విలేజ్ సార్, అది పోతే సారీ సారీ సార్, ఇది మున్సిపాలిటీల గురించి మాట్లాడుతున్నా, ఏమనుకోవద్దండి. సారీ సార్ రవీందర్ గారు, నమస్తే. హలో 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 చెప్పండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మున్సిపాలిటీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఏమనుకోదు. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు కొప్పోలు శబరి అండి. ఓకే సార్, మాట్లాడండి సార్. సార్ నేను మీ సీనియర్ న్యూస్ చూస్తున్నాను సార్. చెప్పండి, మీతో మాతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు, చెప్పండి. చాలా సంతోషంగా ఉంది సార్, మీరు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం. ఓకే, ఈ ప్రజలందరూ అలా ఇబ్బందుల్ని మీరు తెలుసుకొని ఆ సంబంధిత ఆఫీసర్లో ఫోన్ చేయటం ప్రజలకు ఎంతో సేవగా ఉంది సార్. నేను మీ సీనియర్ న్యూస్ ని చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ శౌరి గారు, అవును సార్, మీరు ఏదైనా సమస్యపై కాల్ చేశారా? అభినందించడానికి మాట్లాడుతున్నారా? సార్ నేను అభినందించడానికే మాట్లాడుతున్నాను సార్. మీ నంబర్ ఇవ్వగలరా శౌరి గారు? మా నంబరా సార్? 9000. ఓకే. 84. ఓకే. 26. సార్ సార్, 84 తర్వాత 2 2 6. రైట్ సార్. 86. ఎక్కడ సార్? ఏ మున్సిపాలిటీ సార్ మీది? సార్ మాది చీరాల మున్సిపాలిటీ సార్. చీరాల. ఓకే, థ్యాంక్ యూ అండి శౌరి గారు. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో 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 సార్, నమస్తే. చెప్పండి సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఏ మున్సిపాలిటీ నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, సమస్య ఏంటి? చెప్పండి సార్ గారు. మా మున్సిపాలిటీలో 25వ వార్డు నెంబర్లో మాది ఒక ఇల్లు ఉంది, దానికి చుట్టుముట్టు మొత్తం డ్రైనేజీ నీళ్ళు అన్ని మా ఇంటి దగ్గరకు వస్తున్నాయి సార్. ఓకే, అంటే దానికి అంటే అక్కడ డ్రైనేజ్ లేదా? లేదు, రోడ్డు లేవు, డ్రైనేజీ లేదు, ఏవి లేవు. అయితే మట్టి రోడ్డు కూడా మేమే పోసుకున్నాం మొన్న 3 రోజుల క్రితం. మా పైసలన్నీ వసూలు చేసి మా బాధారులా మేమే పోసుకున్నాము. ఓకే, కౌన్సిలర్ గారిని అడిగితే పోయిన టర్న్ అడిగితే తర్వాత చేస్తాం అని అన్నారు. ఈ టర్న్ గెలిచిండు అడిగితే మా దగ్గర బడ్జెట్ లేదు, నాకు ఏం వస్తలేదు మున్సిపాలిటీలో అని అంటున్నాయన. అంటే ఇప్పుడు కౌన్సిలర్ గారిని అడిగారు, ఇది రెండోసారి ఎన్నికయ్యారు ఆయన? రెండోసారి ఎన్నికయ్యండి. 70 95 34 39 38. సార్ ఇంకో నెంబర్ ఇది 98. ఓకే, ఈ నెంబర్ కాదు, 98 49 68. ఓకే, 90 9260. 9260. ఒకసారి రిపీట్ చేస్తాం సార్, వినండి. 9849689260. ఆయన అడిగితే ఏమంటుందంటే, హలో చెప్పారండి, ఆయన పేరేంటి? ఆయన పేరేమో ధనలక్ష్మి. ధనలక్ష్మి అయితే అతని భర్త పేరు, ఆ భర్త పేరు శ్రీనివాస్. ఓకే, అడిగితే ఏమంటాడంటే నాకు బడ్జెట్ లేదు, ఇది అందులో కొత్త కాలనీ మీది అని అంటుండు సార్. ఆయన 9849689260. ధనలక్ష్మి. ధనలక్ష్మి మొదలిచ్చిన నంబర్ ఎవరిదండి? అది నాది సార్, అది 7095. నా లైన్ లో ఉండండి సార్. లైన్ లో ఉంటా, మాట్లాడదాం. నంబర్ కలుస్తుందా? పిసిఆర్ 9849689260. 6892 60
689260 ధనలక్ష్మి. హలో, కలుస్తుందా? నంబర్ కలుస్తుందా? ఇది నాట్ రీచబుల్ అండి. సారీ గారు, నాట్ రీచబుల్. ఇంకెవరి నంబర్ ఉంది మీ దగ్గర? ఆయన ఒక్కరే ఉంది సార్. మేమైతే ఆయన్ని అడిగినాము. ఆయన అడిగితే తర్వాత చూద్దాము, బడ్జెట్ లేదు అది అని అన్నాడు. అదొకటి సార్. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ది మేము 2000 కట్టినాం సార్. ఓకే, అప్పుడు 10,000 కట్టుకున్నాం, బ్యాంకులో కట్టిర్రు. అవును, అప్పుడు మీరు ఎప్పుడైతే 10,000 కట్టినారో సేమ్ అలాంటి స్కీమ్ ఇప్పుడు 1,000 రూపాయలు చేశారు. నాది 100 గజాలు సార్. అది 100 గజాలు అయితే అప్పుడు మినిమం 10,000 చేశారు కదా సార్? మరి ఇప్పుడు దానికి కాగితాలు ఏం రాలేదా సార్? మళ్ళీ కట్టురు రిజిస్ట్రేషన్ కానీ 1,000 రూపాయలు కట్టురు అది అంటారేం సార్? ఎందుకు మళ్ళీ ఎందుకు కట్టాలి ఒకసారి? వాళ్ళని రాసిమ్మని అడగండి. మేము అప్పుడు 10,000 కట్టినాము, మళ్ళీ కట్టాలా? మళ్ళీ కడితే ఎందుకు కట్టాలి? వాళ్ళని రాసిమ్మనండి. అయితే ఇంకొకటి సార్, వాళ్ళు ఏమంటారంటే అప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కట్టారు కాబట్టి బీఆర్ఎస్ ఏమో కోర్టులో ఉంది, ఈ ఎల్ఆర్ఎస్ అప్పుడు కట్టారు కాబట్టి అది ఇంకా మొత్తానికి రాలేదు, అది వస్తే మీకు అయినట్టే కానీ రాలేదని. అంతే కదండి, అప్పుడైతే కట్టారు కదా? కట్టినాం. కట్టినప్పుడు కోర్టు లో ఉన్నట్టే కదా, కోర్టు కేసు వల్ల ఆగింది. కానీ గవర్నమెంట్ కట్టినట్టే కదా, ఇది కూడా కోర్టు కేసులో ఉంది. ఇది కూడా ఇప్పుడు కూడా 1,000 రూపాయలు కడతాం. ఇది కూడా కోర్టు కేసులో ఉందని మళ్ళీ సరే వేసినప్పుడు మళ్ళీ కట్టమంటారా? అట్లుండదు. అట్లుండదండి చారి గారు. మీతో ఎవరైతే అంటున్నారో, మీరు ఎవరో చెప్పింది వినొద్దండి, బాధ్యత గల అధికారిని అడగండి. ఒకవేళ ఆయన నిజంగా అట్లా అన్నారు అనుకోండి, నోటీస్ ఇమ్మనండి, ఎండార్స్మెంట్ ఇమ్మనండి. మీరు ఒక పని చేయండి సార్, ఒక లెటర్ తీసుకోపండి, మేము గతంలో కట్టాము, అది అది ఏమైంది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మళ్ళీ కట్టాలా అని ఒక ఎండాల్సిన అడగండి, నోటీస్ ఇవ్వండి, వాళ్ళకి ఒక అప్లికేషన్ ఇవ్వండి. అంటే సార్, వాళ్ళు మమ్మల్ని ఏం అడగలేదు వచ్చి కానీ మరి కాదు మీ అనుమానంతో, మీ అనుమానం తీరాలి కదా. అవును సార్. ఒక దరఖాస్తు ఇవ్వండి, దాని మీద ఎండాల్సిన అడగండి వాళ్ళను. ఓకేనా చారి గారు? ఏదైతే ఫోన్ లిఫ్ట్ నాట్ రీచబుల్ అని వస్తుంది, నంబర్ కరెక్ట్ కాదు తెలియదు. ఓకేనా? కరెక్ట్ సార్. ఈసారి మీ చైర్మన్ నంబర్ లేకుంటే కమిషనర్ నంబర్ తీసుకొని కాల్ చేయండి. హలో, నమస్తే మేడం. ఇంతకు ముందు ఫోన్ చేస్తే డబుల్ బెడ్రూమ్ కోసం ఫోన్ చేస్తే గుంతకల్ గుంతకల్ ఇంతకు ముందు మీకు ఫోన్ చేస్తే మీకు జాఫర్ గారు చెప్పండి. మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా టీవీ సౌండ్ తగ్గిమని చెప్పాము, అట్నే పెట్టారు. చెప్పండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసము ఈయన ఆఫర్ డబ్బులు ఇస్తామంటున్నారు, ఇంకా డబ్బులు కూడా రాలేదు. ఈ మా అపాయింట్మెంట్ మాత్రం మీకు రాదు, డబ్బులు ఇస్తామంటామన్నారు. కానీ మీరేం చెప్తారు, మేము బడ్జెట్ సత్తారన్న మధ్య మాట్లాడతాము. 9849058545454 గుంటకల్ సార్, ఇంక ముందు మీరు మాట్లాడినారు, మీరు ఏం చెప్తున్నారు? 9849058544 పేరు తెలుసా సార్ మీకు? కమిషనర్ గారి బండి స్టేషన్ ఏమి ఉంది సార్? కమిషనర్ సరిగ్గా తెలియదు, అదే ఉండొచ్చు. స్టేషన్ ఏదో ఉంది సార్. మీరు విన్నారా బొత్స సత్యనారాయణ గారు చెప్పింది? చూసారా? మీరు చెప్పినారు, మీరు చూడలేదా? ఫోన్ లో వాట్సాప్ మీరు యూట్యూబ్ లో ఉంది సార్, ఈరోజు సాక్షి పేపర్ కూడా వచ్చింది. ఇల్లు కడతాం, ఇల్లు కడతామంటున్నారు. ఈయన చూస్తే మేము డబ్బులు ఆపిస్తాము, మాకేం రాలేదు ఇల్లు కట్టమని డబ్బులు. మీ డబ్బులు ఎప్పుడు వస్తా అది కూడా నమ్మకం లేదు, ఎప్పుడు వస్తా అప్పుడు ఇస్తామంటున్నారు. మీరేమో ఖచ్చితంగా హౌస్ వస్తుంది. చెప్పండి. కమిషనర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మేము సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం సార్, మున్సిపల్స్ అనే ప్రోగ్రామ్ నుంచి. చెప్పండి. థ్యాంక్స్ అండి మీరు మాతో జాయిన్ అయినందుకు సార్. ఒక చంద్రబాబు గారి హయాంలో డబుల్ బెడ్రూమ్ కోసం 100,000 రూపాయలు కట్టిన వ్యక్తి
సమస్యతో మీ దగ్గరకు వచ్చామండి. ఆయన పేరు జాఫర్. వాళ్ళ ఇల్లు వస్తుందా రాదా? టిడ్కో ఇల్లు. ఆయన వాళ్ళ డోలాయమానంలో ఉన్నారండి. జాఫర్ గారు కూడా లైన్లో ఉన్నారు. జాఫర్ గారు చెప్పండి సార్. కమిషనర్ గారు లైన్లో ఉన్నారు. మీ సమస్య ఏంటి అడగండి. అంటే డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు కట్టాము, 75,000 కట్టాము. ఆయనకి మొన్న ఫోన్ చేస్తే మీకు డబ్బులు వాపస్ వస్తుంది, ఇల్లు రాదు అంటున్నారు. మరి పేపర్లు మాత్రము ఎక్కువ ఇల్లు ఇస్తామంటున్నారు. మీరు కూడా చెప్తారా ఇల్లు వస్తానని? అవును, మంత్రి గారు అయితే అట్లా చెప్తున్నారు. సార్ కమిషనర్ గారు చెప్పండి సార్ ప్లీజ్ అండి. కమిషనర్ గారు వీళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇంటి సైట్ ఇస్తున్నారు. ఓకే, డబుల్ బెడ్రూమ్ గుంతకల్ మున్సిపాలిటీ ఏం చేశారంటే రిక్వైర్డ్ నంబరు లేరు కాబట్టి అవి విత్డ్రా చేసేసి ఓకే వాళ్ళని ఇంటి సైట్ కోసం షిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారా? ఇంటి సైట్ లో డబ్బు కట్టిన వాళ్ళందరికీ ఇంటి సైట్ లో వస్తాయి. వాళ్ళకు ఎలిజిబిలిటీ కింద అదర్ ఉంటే కనుక ఇంటి సైట్ లో వస్తాయి, అండ్ వాళ్ళ డబ్బు వాళ్ళకు వెనక్కి వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏదన్నా నోటీసులు ఇస్తారా సార్? ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది సార్? ఏది ఇప్పుడు వీళ్ళందరినీ గుర్తించడము, అర్హులకు ప్లాట్లు పేర్లు అయింది, గుర్తించింది. ఓకే, అది ప్రాసెస్ లో ఉంది. సో వాళ్ళకు వాళ్ళకు ఇంటికి సంబంధించి హౌస్ సైట్స్ కూడా ల్యాండ్ ఐడెంటిఫైడు, అది డెవలప్ చేస్తున్నాం ల్యాండ్. ఓకే, ఈ జాఫర్ గారికి సమస్య తీర ఆయన పేరు ఉందా సార్? మా దగ్గర రెడీలుగా లిస్ట్ లేదు కదా. మరి ఈయన అనుమానం ఎలా తీరాలి? ఆఫీస్కి వచ్చి ఈయన ఒక్కరే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అందరికి మా ఆఫీస్కి వస్తే కనుక మేము డిస్ప్లే చేస్తాం గుంతకల్ మున్సిపాలిటీలో. జాఫర్ గారు చెప్పండి సార్. మీరు కమిషనర్ గారు చెప్పింది విన్నారా? మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉందా? ఓకే, మరి మీకు ప్లాట్ తీసుకోవడం, ప్లాట్ తీసుకుని మిగతా డబ్బు మీ డబ్బు మీరు వాపస్ తీసుకోవడం మీకు ఇష్టమేనా? ఇప్పుడు పొజిషన్ లో ఇల్లు ఎలా కట్టుకునేకైతుంది సార్? వాళ్ళు ఏమో ఇల్లు కట్టిస్తాంటే మాకు చాలా మేలవుతుంది. ఇప్పుడు మనకు సుమత లేదు, మేము కట్టుకోలేము. ఇప్పుడు అంత రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏడవుతుంది సార్? అది వాళ్ళు ఇచ్చింది కూడా ఒక సెంట్ కూడా బాత్రూమ్ కూడా రాదు. ఒక సెంట్ అంటే 40 గజాలకు బాత్రూమ్ కూడా రాదు. అది ఎలా ఊరు బయట ఇస్తారు? అది మనుషులు తిరిగే చోట్ల కాదు, అట్లా స్థలంలో చూపిస్తే స్థలం ఎట్లా కాపురం చేసేకైతుంది సార్? ఇదైతే అపాయింట్మెంట్ ఊరికి బయట కొద్ది ఇండ్లు ఉన్నాయి, ఆ పక్క కడతన్నారు వీళ్ళు, అది కూడా పని చేసేస్తున్నారు. అది 40 గజెస్ అయితే ఒక బాత్రూమ్ కూడా కట్టే వీలు కాదు సార్. ఇప్పుడు అట్లా ఇస్తే దాంట్లో కాపురం ఎట్లా చేయాలి సార్? మేము ఒక భార్య అయితే పిల్లలు ఎట్లా కాపురం చేయాలి? బాత్రూమ్ కూడా రాదు అంటే అది దానికి కమిషనర్ ఒకటి జాఫర్ గారు దానికి కమిషనర్ గారు ఏం చేయలేరండి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీని తను ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప కమిషనర్ గారు దాన్ని 1 సెంటర్ నుంచి 2 సెంటర్లకు 2 సెంటర్ 5 సెంటర్లకు తను పెంచలేరు. అది వేరే సంగతి. కానీ అది మీ మీ ఇబ్బంది, అది దాన్ని మేము ఎవరం కాదనలేని అంశం అది. అయితే కమిషనర్ గారు ఒక చిన్న మాట సార్, ఈ రకంగా దాదాపు గుంతకల్ మున్సిపాలిటీలో ఒక 2,000 మంది డబ్బు కట్టినట్టున్నారు సార్. 2 నుంచి 4,000 మంది చెప్పేటువంటి ఒక మాట చెప్పండి. ఈ ద్వారా ఒక మాట అందరికి చెప్పేసి మేము అందరికి చెప్పేటువంటి సూచన ఏంటంటే, ఎవరైతే డబ్బు కట్టారో ఎవరికైతే అర్హత ఉందో 300 SFT కి సంబంధించి 2,167 శాంక్షన్ అయినాయి, అలాట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి ఇల్లు కడుతున్నారు, వాళ్ళు ఇల్లు కోరుకున్నారు. 360 and 430 వేరే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల కావచ్చు, అక్కడ ఎలిజిబిలిటీ లేకపోవచ్చు, రిక్వైర్డ్ బ్లాక్స్ కు సంబంధించిన మంది లేకపోవడం వల్ల ఓకే ఈ 365 430 సంబంధించినటువంటిది ఇక్కడ విత్డ్రా చేయడం జరిగింది. వాళ్ళందరికీ అంటే సింగిల్ బెడ్రూమ్ సార్? మీరు చెప్పేది సింగిల్ బెడ్రూమా? ఏమండి, సింగిల్ బెడ్రూమ్ ది విత్డ్రా చేశారా? కాదు, డబుల్ బెడ్రూమ్ విత్డ్రా అయిపోయింది. రిక్వైర్డ్ నంబర్ లేకపోవడం వల్ల, ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల విత్డ్రా చేశారు. ఓకే, సో వాళ్ళందరికీ 1 సెంట్ కు వాళ్ళను కన్వర్షన్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి అన్ని డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు. ఓకేనా? ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ కమిషనర్ గారు. జాఫర్ గారు చెప్పండి సార్. జాఫర్ గారు అది ఒకటి
గవర్నమెంట్ మాత్రం ఇస్తామని చెప్తోంది, మంత్రి గారు ఇస్తామని అంటున్నారు. జాఫర్ గారు విన్నారా? విన్నారా జాఫర్ గారు? అయితే మరి గుంతకల్లుకు సంబంధించి మాత్రం రిక్వైర్డ్ నంబర్ లేదని అంటున్నారు లావణ్య. ఒక గుంతకల్లు మున్సిపాలిటీకి సంబంధించింది మాత్రం మేము చేయలేమని అంటున్నారు. జాఫర్ గారు మంత్రి గారు ఇస్తామంటున్నారు, గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేస్తామని చెబుతా ఉంది, కలెక్టర్లకు మాత్రం ఆదేశాలు రాలేదు. అయితే గుంతకల్ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం కమిషనర్ గారు ఆ ఒక్క మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే తను చెప్పారు. మరి మీ మున్సిపల్ పరిధిలో ఏది ఉంది అనేది చూడండి ఒకసారి. మీరందరూ ఎవరన్నా ఉంటే ఒక మీటింగ్ పెట్టుకోండి, దాని మీద ఒక కార్యాచరణకు సిద్ధం కండి, రెడీ కండి. ఓకేనా జాఫర్ గారు? థ్యాంక్ యూ అండి. నమస్తే జాఫర్ గారు. హలో 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 చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. మీరే చెప్పాలి, కాల్ చేశారు. చంద్రబాబు నాయుడు ఆదరణలో ఉన్నప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ కి ఇల్లు కట్టాము, డబ్బులు కట్టామండి లక్ష రూపాయలు. ఓకే ఓకే అమ్మా. అవి ఇస్తాను ఇస్తాను అంటున్నారు, ఇవ్వలేదండి. మరి ఎక్కడమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మెండపేట మేడం. మెండపేట మున్సిపాలిటీ అదేనమ్మా? మెండపేట మున్సిపాలిటీ అండి, 27వ వార్డ్ అండి. దాని మీద ఒక స్పష్టత క్లారిటీ లేదమ్మా గవర్నమెంట్ నుంచి. మీరు ఎంత కట్టారు, లక్ష రూపాయలు కట్టారా? అదేనమ్మా, దాని మీద ఒక క్లారిటీ మాత్రం లేదు. ఇళ్ల స్థలాలు కొంతమందికి ఇస్తుంది, 25,000 కట్టిన వాళ్ళకు, 500 రూపాయలు కట్టిన వాళ్ళకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇస్తుంది, డబ్బులు వాపసి ఇస్తా ఉంటుంది. ఇందాక గుంతకల్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు, విన్నారా మీరు? అక్కడ మాత్రం డబ్బులు వాపసి ఇస్తామని అంటున్నారు. మీ దగ్గర మొత్తం కంప్లీట్ అయిపోయినాయా మేడం? కంప్లీట్ అయిపోతే మాత్రం ఇస్తారమ్మా, మంత్రి గారు అయితే ఇస్తామనే చెప్తా ఉన్నారు. ఒకటైతే వాస్తవం అమ్మా, క్లారిటీ లేదమ్మా దాంట్లో. చూడాలి, కొద్దిగా టైం వేచి చూడండి. ఓకేనమ్మా, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా కాల్ చేసినందుకు. హలో, మీ కాల్ కనెక్ట్ అయింది సార్, మాట్లాడండి. హలో సార్, మాట్లాడండి సార్. హలో సార్, మాది నల్గొండ జిల్లా సార్. చెప్పండి సార్. అయితే మా మున్సిపల్ మన గ్రామము తిరుమలగిరి మండలం వస్తుంది. మీకేంటి సార్, మున్సిపల్ అయితే కాదు, మీది మున్సిపల్ సంస్థల మీద మాట్లాడుతా ఉన్నాం. అట్లా మార్నింగ్ మాట్లాడతారా సార్? అది రైతులదా? రైతుది సార్. మార్నింగ్ చేయండి సార్. నమస్తే, థ్యాంక్ యూ. హలో 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 మేడం, నేను అక్కడ అదే జారుడు బల్ల వేశారని చెప్పాను కదా మేడం? అవునమ్మా, కాల్ చేశాము కానీ కాల్ కనెక్ట్ అవ్వలేదు. అదే సాయి అన్న గారి నంబర్ మీకు నేను ఇస్తాను అడిగారు కదా. ఒకటమ్మా ఒకటమ్మా, సాయి అంటే ఎవరో తెలియదమ్మా, సంబంధిత ఒక అధికార నంబర్ కావాలమ్మా. ఆ రోడ్లు అలా ఎందుకు వేశారనే దాని మీద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈయన అక్కడ రోడ్లు వేసేటప్పుడు ఉండి చేయించారు. కాదమ్మా, అది కాదమ్మా, అది అది కాదమ్మా. ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్ అయితే ఇవ్వండి అమ్మా, మాట్లాడవచ్చు మనం. ఓకేనా, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, కొద్దిగా ఆ నంబర్ ఏదో తీసుకోండి అమ్మా, ఇబ్బంది ఉండదు. మీరు ఇంత కష్టపడ్డదానికి మనం సరైన ఒకటమ్మా, మనం సరైన వ్యక్తితో మాట్లాడితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, టైం పాస్ అవుతుంది అంతే. మీకు టైం పాస్ కావద్దు అనేది మేము కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్స్ అమ్మా. నమస్తే. హలో హలో చెప్పండి సార్. మాది వన్పర్తి మున్సిపాలిటీ సార్. ఇక్కడ చెప్పండి సార్, సమస్య ఏంటి సార్? 20-30 ప్లాట్ లో ప్లాట్ కొని అక్కడ ఇల్లు కట్టాము. ఓకే, దానికి ఎల్ఆర్ఎస్ చేయించాలా వద్దా? ఎల్ఆర్ఎస్ చేయించాలా వద్దా? పాతదా అది, అప్రూవ్డ్ లేవట కాదా? అంటే అప్పుడు పర్మిషన్ తీసుకున్నాం సార్. అప్రూవ్డ్ లేవట అయినప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అప్రూవ్డ్ కాకపోతే మాత్రం కట్టాలి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, నమస్తే శివ గారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.
హలో హలో పంచాయతీ సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మాది మాదేపూర్ అండి, జయశంకర్ జిల్లా. ఓకే, మున్సిపాలిటీ కాదు మాది, గ్రామ పంచాయతీలా. నేను ఎక్స్పీరియన్స్ స్థలం పైన 20 సంవత్సరాల కింద 2 ఎకరాలు ఇస్తే దాంట్లో ఇల్లు కట్టానండి. హలో సార్, ఇది మున్సిపాలిటీ కాదు సార్, ఇది మున్సిపాలిటీ సమస్యలకు సంబంధించిన ప్రోగ్రామ్. గ్రామ పంచాయతీ. సారీ సార్, ఏమనుకోవద్దు, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. హలో హలో మేడం. అమ్మా చెప్పండి. నేను నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి. హలో మేడం, హైదరాబాద్ నుంచి నేను మాట్లాడుతున్నా మేడం. చెప్పండి అమ్మా. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దమ్మా, టీవీ వాల్యూమ్. సరే మేడం, సరే మేడం. అయితే ఇప్పుడు మేము ఇప్పుడు అక్కడ మా హైదరాబాద్ ప్లేస్ ఉందండి, 120 గజ జాగా ఉంది. అమ్మా మీరు టీవీ మ్యూట్ లో పెట్టిన తర్వాతే మాట్లాడండి. ఒక నిమిషం మేడం. అయితే మాది ప్లేస్ ఉంది మేడం అక్కడ. అయితే అదేమైందంటే మాకు ఇద్దరు పాలల మధ్యలో నొల్లి అయింది. నొల్లి కావడం వల్ల మేము 62 గజ 63 గజాలల్లో మా ప్లేస్ లో మేము కట్టుకుంటున్నాం మేడం. వాళ్ళు మా ప్లేస్ లో జరిగినారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాము. అయితే మా వాళ్ళు కొంచెం పెద్ద లీడర్లను పట్టుకొని మా ప్లేస్ లో ఇల్లు కట్టకుండా మా మీద కంప్లైంట్ పెట్టి మా ఇల్లు లీడర్ తోట ఆపించారు మేడం. ఇప్పుడు మా ఇల్లు కట్టడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు మున్సిపాలిటీలో. మరి ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు 75 గజంకి పర్మిషన్ అవసరం లేదు, మీరు కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మున్సిపాలిటీకి వెళ్తే మీ కంప్లైంట్ ఉంది కాబట్టి మీరు కట్టుకోవద్దు అని వాళ్ళు చెప్తున్నారు మేడం. అక్కడ మున్సిపాలిటీలోకి వెళ్తే మేడం చెప్తున్నారండి. అదే ఎవరిని కలిశారు? అక్కడ ఉన్న నంబర్ అనమాట, అక్కడ మున్సిపాలిటీ లో ఉన్న మేడం ని కలిశాము. ఇప్పుడు ఎట్లా చేయాలి సార్? మేము ఇప్పుడు మీరు మరొక దరఖాస్తు పెట్టండి అమ్మా. ఏమని పెట్టాలి సార్? మీరు ఇంటి పర్మిషన్ కోసం మరొక కొత్త దరఖాస్తు పెట్టండి. ఒకవేళ వాటికి సంబంధించి 21 రోజుల్లో వాళ్ళు ఏం తెలుసలేదనుకో, అప్పుడు పర్మిషన్ వచ్చినట్టుగా ఫీల్ కావచ్చు. అదే సార్, మేము పోతే ఇప్పుడు మేము ఇక్కడ ఫోన్ చేసాము, వాళ్ళు కట్టుకోవచ్చు. మనం దరఖాస్తు చేసినట్టుగా మన దగ్గర రసీదు ఉండాలి. దరఖాస్తు అంటే ఏమని రాయాలి సార్ అందులో? ఇదేనమ్మా, మీ ఇంటి ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ పత్రాలన్నీ పెట్టండి. దీంట్లో ఇల్లు కట్టుకుంటున్నాము, మా ప్లాన్ ఇది అని చెప్పేసి మీరు దరఖాస్తు ఇవ్వండి. అంటే ఒక చిన్న డౌట్ సార్, అందులో మాకు రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ కి పెడితే అది ఇప్పుడు లాక్డౌన్ వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయి, మాకు రిజిస్ట్రేషన్ కాకుండా కూడా వాళ్ళు ఆపుతున్నారు సార్. నోటరికాలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇదంతా ఇంత జటిలమైన సమస్య, ఇట్లా కాదమ్మా. ముందు ఒకరికి మీరు తెలుసుకోవాలి, ఫస్ట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి. ఆ తర్వాతనే మీరు దరఖాస్తుకు అర్హులవుతారు. లేకుంటే లేదమ్మా, ఒకవేళ మీరు దరఖాస్తు చేసిన అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే అయిపోతుంది. మీరు కట్టినా గానీ మీ పేరు మీద మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదంటున్నారు కదా. అంటే కాయిదాలు ఉంటే ఏమైతుందమ్మా? రిజిస్ట్రేషన్ కావాలి. కాకపోతే అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదనే అయిపోతుంది. లేదమ్మా, ఇప్పుడు తను లేరు కదా. ఉన్నారా మీ తాతగారు? ఉన్నారండి. అయితే ఆమె పేరు మీద విరాస చేయించుకోండి ఆ స్థలాన్ని, అప్పుడు ఆమె పేరు మీద కట్టుకోవచ్చు. ఓకేనా? అది కూడా దసరా తర్వాతే. దసరా తర్వాత సార్? అంటే ఇప్పుడు ఆమె పేరు మీద ఎల్ఆర్ఎస్ నోటరీ మీద కట్టొచ్చా సార్? ఇదంతా కా ఎల్ఆర్ఎస్ ఎందుకమ్మా? ఆల్రెడీ కట్టుంటే ఎల్ఆర్ఎస్ ఎందుకు? ఆ లేఅవుట్ కు అప్రూవల్ ఉంటే అవసరం లేదు. కొత్త స్థలాలకి, కన్వర్షన్ చేసినటువంటి స్థలాలకి ఎల్ఆర్ఎస్ కావాలి. నమస్తే అమ్మా. హలో
హలో సార్ చెప్పండి. అమ్మా సివిఆర్ న్యూస్ వస్తుంది కదా? అవును సార్. చెప్పండి, లైన్ లో ఉండమన్నారుగా. ఉన్నారు సార్, మీరు మాట్లాడుతున్నారు కూడా. నమస్తే సార్, మీరు ఆన్ ఎయిర్ లో మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. సార్ మీకు నాకైతే పని ఏమి లేదు సార్. సార్ నాకైతే పని లేదు సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సార్ నాది. సార్ మీ పేరు? మీ పేరు నాకైతే ఏం పని లేదు సార్. అయ్యో, కాకపోతే మీ ఛానల్ కి మేడం గారికి మీకు ధన్యవాదాలు చెప్తాను చేశాను సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు మోహన్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అండి. అయితే మీకున్న ఓపుకి పదవి వందనాలండి. ఎందుకంటే మీ నుంచి గంటల రోజుల్లో పరిష్కారాలు వస్తున్నాయి జనాలందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకున్న ఓపుకి పదవి వందనాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ నంబర్ ఇవ్వగలరా సార్? మీ నంబర్ ఇవ్వండి మోహన్ రావు గారు. కాల్ డ్రాప్ అయినట్టుంది. అయ్యో సారీ సార్, థ్యాంక్ యూ అండి. హలో, నమస్కారం అండి. సీనియర్ న్యూస్. నమస్తే అండి. నల్గొండ నుంచి. చెప్పండి సార్, మాట్లాడండి. హలో అండి, నేను సార్ మీ టీవీ చూస్తూ మాట్లాడకండి సార్, కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కాదు, ప్లీజ్ అండి. సార్ నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు చెప్పింది అర్థమైంది. పని చేయండి సార్ ఫస్ట్. టైం వేస్ట్ చేసుకోవద్దు సార్. మీ టైం వేస్ట్ చేసుకోకండి సార్. నన్ను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? ఇది మున్సిపాలిటీలో 480 రూపాయలు ట్యాక్స్ కట్టదండి ఆదాయాలకు. అయితే సంవత్సరానికి 900 చిల్లర 800 చిల్లర కట్టేది. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళు స్పెషల్ టైంలో ఏం కట్టుకోరు అన్న మిస్ అయింది. 13,500 కట్టాలని నోటీస్ పంపారు. అంటే అన్ని రేట్లు ఎందుకు పెరిగిందండి? వాళ్ళు ఎప్పటి నుంచి కట్టాలి, 6 ఏళ్ళ నుంచి కట్టలేదు అని నోటీస్ పంపారు. అందుకనే కట్టలేదా? చూసినా చెప్తా చూడు. కేటీఆర్ మన లాస్ట్ డేట్ పోయిన ఇచ్చారు కదా తెలంగాణలో, అవి కడదా అల్లేదు తప్పబడ్డ కంప్లైంట్ ఇవ్వండి, మీరు కంప్లైంట్ ఇస్తే క్లియర్ చేస్తారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. వచ్చి భూమి కొలుచుకొని పోయారు, మా ఇల్లు అంతా కొలుచుకొని పోయారు. ఎప్పుడు సార్? ఇప్పుడు నిన్న మొన్న వచ్చి వారం కింద. ఓకే. అయితే ఆడలకు 2,000 సంవత్సరాలకు 2,000 అంటారు ఆయన. 4 ఏళ్ళ స్లాబ్ మా ఇల్లు, 200 గజాల జాగా. ఓకే, దాన్ని ఏం చేయాలి అంటే అల్లు తప్పబడదు, వాళ్ళు ఫీడ్ చేస్తే కొట్టుకున్నట్టుంది అని అన్నారు. ఇది 40 రోజులు టైం ఇచ్చాడు. మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నంబర్ ఇవ్వండి సార్. మీ మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నంబర్ ఇవ్వండి. సార్ ఇది తీసుకోలేదు సార్. ఎట్లా ఏం చూస్తున్నా, రోజు చూస్తున్నా, అందరు బిజినెస్ చేద్దామని సార్. రేపు చేయాలంటే రేపు తీసుకో, మళ్ళీ ఫోన్ చేయండి సార్. చేయొచ్చు సార్. ఎప్పుడు నంబర్ తీసుకోండి? 2 to 3 రెండింటి నుంచి 3 వరకు వస్తుంది సార్. రేపు నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి. చేయండి సార్, రోజు ఉంటుంది, చేయండి. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? మీ సమస్య ఏంటి? సార్ ఇది మున్సిపాలిటీ సంబంధించినది అయితే మాట్లాడండి సార్. వద్దు సార్, ప్లీజ్ అండి. ఏమనుకోవద్దు రాజు గారు, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు. మున్సిపాలిటీలో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. లేదు కదా, ఎలక్ట్రికల్ కదా, ఏమనుకోవద్దండి. సారీ, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. హలో, హలో, హలో సార్ చెప్పండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? చౌటుపల్లి సార్. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు చెప్పండి. మాది లింగోజిగూడెం యాక్చువల్గా. అయితే రైట్ సార్, రీసెంట్ గా మున్సిపల్ లో జాయిన్ చేశారు, థర్డ్ వార్డ్ విలీన గ్రామం. అవునండి. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్? మేము ఉండే ఇల్లు, ప్రజెంట్ ఉండే ఇల్లు, ఇంత ముందు మా తాత వాళ్ళు కట్టిన ఇల్లు అనమాట. ఓకే. అది మా పెద్దనాన్న పేరు మీద ఉందన్నమాట. ఇప్పుడు అది ఇప్పుడు మా పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే డబ్బులు బాగా అవుతాయి అంటున్నారు. అంటే కాదండి, మీ పెద్దనాన్న పేరు మీ వాళ్ళకి పిల్లలు లేరా?
అంటే వాళ్ళకు కూడా మా తాత వాళ్ళు కట్టిన ఇల్లు ఇంకా వేరే కూడా ఉందన్నమాట. వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు ప్రజెంట్. కాదండి, పంపకాల్లో మీకు ఈ పార్ట్ వచ్చిందా? అవునండి, పంపకాల్లో మీకు ఈ పార్ట్ వచ్చింది. దానికి ఇక డబ్బులు ఎందుకు అయితే అండి? విరాసత చేయించుకోవడమే. అయితే ప్రజెంట్ అయితే పెద్దనాన్న పేరు మీద ఉందన్నమాట ఇల్లు. అయితే మా పేరు మీద షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే ఖర్చు అవుతుంది అంటున్నారు. అది మీరు సార్, అది మీరు గిఫ్ట్ డీడ్ లాంటిది చేసుకోవాలండి. గిఫ్ట్ డీడ్ చేసుకోవాలి. మనీ అయితే ఏమి అవసరం ఉండదు? ఉంటుందండి, ఉంటుంది సార్. గిఫ్ట్ డీడ్ అన్నా చేసుకోండి, లేదు రిజిస్ట్రేషన్ అయినా చేసుకోండి. డబ్బు కోసం వెనక ముందు ఆడద్దు, పక్కగా మీకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే సార్, ఫ్యూచర్ మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ ఇల్లు కావాలి, ఇవన్నీ అవసరం ఉంటాయి కనుక సార్ మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడమే బెస్ట్. రిజిస్ట్రేషన్ చేయమంటారు? అంతే, విరాసత్ కాదు ఇది ఎట్టి పరిస్థితులలో. కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ కోసం మీరు ఆందోళన చెందొద్దు, అది ఎంతైనా సరే కట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది పక్కా ఉంటుంది, మీకు భవిష్యత్తులో ప్రమాదం లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. హలో, హలో చెప్పండి అమ్మా. నమస్తే అండి, మేము ఖమ్మం నుంచి చేస్తున్నాం అండి. చెప్పండి విమల గారు. మేము 100 గజాల్లో అది ఎల్ఆర్ఎస్ వస్తుంది, 100 గజాలు చేపి ఉందండి. మాది ఇల్లు కట్టాము, ఎల్ఆర్ఎస్ అవసరం లేదా అంటున్నారు 100 గజాలలో. ఉంటదమ్మా, 100 గజాలకు కూడా ఎల్ఆర్ఎస్ ఉంటుంది, కట్టాలి. నిన్న మా బాబు డాక్యుమెంట్ తీసుకొని పోయి ఎల్ఆర్ఎస్ అప్లై చేయడానికి పర్మిషన్ అవసరం లేదన్నారండి. అయితే అది ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ కావచ్చు. అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఏమండి విమల గారు, అప్రూవ్డ్ లేఅవుట్ కి ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. అప్రూవ్డ్ లేఅవుట్ అయితే అవసరం లేదమ్మా. మన మన లేఅవుట్ కి అప్రూవల్ లేకపోతే మాత్రం కట్టాలి. మేము స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాం ఎల్ఆర్ఎస్ కు సంబంధించి, దాంట్లో ఉందమ్మా 100 గజాలు అయితే ఎంత మొత్తం ఉంది. ఇప్పుడు మేము స్క్రీన్ మీద మేము ఇప్పుడు దాకా చూపించాం, 100 గజాల లోపు అయితే ఎంత, 100 నుంచి 200 అయితే ఎంత, ఇవన్నీ ఉన్నాయమ్మా దాంట్లో. 100 గజాలండి? మేము స్క్రీన్ మీద చూపిస్తున్నాము, ఇప్పుడు దాకా చూపించాం, దాంట్లో ఉంది. అప్రూవ్డ్ లేఅవుట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. మన లేఅవుట్కి అప్రూవల్ లేకపోతే మాత్రం మనం కట్టాలి, రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఓకేనా విమల గారు? థ్యాంక్ యూ అండి. హలో, హలో నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజారాం గారు చెప్పండి సార్. సార్ ఒక చిన్న విషయం సార్, అంటే ఇప్పుడు మా బ్రదరు మన హైదరాబాద్ లో ఎస్వీఎస్ హాస్పిటల్ లో చనిపోయాడు సార్. ఓకే, అయితే మన అక్కడ నుంచి జిహెచ్ఎంసీకి మన లెటర్ పంపించారు, అయితే 9 సార్. దేనికంటే డెత్ సర్టిఫికేట్? డెత్ సర్టిఫికేట్ సార్. 9 అయితే మొన్న రీసెంట్ గా 3 తారీఖు రిలీజ్ చేశారు ఆ సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ లో సర్నేమ్ లేదు సార్. దాని మీద సర్నేమ్ లేదు. కరెక్షన్ కోసం పెట్టుకోండి సార్. ఏముంది దాంట్లో కరెక్షన్ కోసం? బట్టి ఇప్పుడు డైరెక్ట్ గా జిహెచ్ఎంసీకి పెట్టుకోవాలా? హాస్పిటల్ జిహెచ్ఎంసీకి పెట్టాలి. ఇక్కడ ఇష్యూ అయింది ఎక్కడ? జిహెచ్ఎంసీలో కదా. జిహెచ్ఎంసీలో సార్, అక్కడ వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ కరెక్షన్ చేయాలి వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మాకు మన మెయిన్ అక్కడ హాస్పిటల్ వచ్చి ఏ విధంగా వచ్చిందో ఒకసారి హాస్పిటల్లో కనుక్కోండి సార్. మరి సర్నేమ్ ఉందా లేదా? లేదనుకోండి సార్, హాస్పిటల్ నుంచి రప్పించుకోండి. డెత్ తర్వాత కావాల్సినటువంటి అవైల్ చేసుకోవాలంటే అన్ని సర్టిఫికెట్లనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి హాస్పిటల్ నుంచి ఎట్లా ఇష్యూ చేశారో ఒకసారి చూడండి. నిజంగా అక్కడ తప్పు జరిగింది అనుకోండి, అక్కడి నుంచి ఇంకోటి తెప్పించుకోండి సార్. ఆ లెటర్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి, కరెక్షన్ కోసం మరొక దరఖాస్తు పెట్టండి. అవసరం అనుకుంటే ఏదైనా చలానా ఉంటుంది కావచ్చు, చలానా కట్టండి, 100 రూపాయల లోపే ఉంటుంది, సరిపోతుంది. రాజారాం గారు నమస్తే. చూశారు కదా, ఇది ఇవాళ మున్సిపల్ డ్రైవ్ స్పెషల్ షో. స్టే ట్యూన్ టు సివియర్ న్యూస్.